ప్రభునందు ప్రియమైనటువంటి క్రీస్తు టీవీ ప్రేక్షకులు, ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నా. దొనకొండ ఏవిఎం చర్చ్ నిర్వహించు జీవజలాల కార్యక్రమానికి ప్రేమపూర్వకంగా అందరిని ఆహ్వానిస్తున్నా. ప్రార్థనతో కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. మహోన్నతుడ, ప్రేమల తండ్రి, పరిశుద్ధుడా, మరోసారి మీ వాక్యాన్ని ధ్యానం చేయడానికి మీరు మాకు అనుగ్రహించినటువంటి తరుణాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నా. అనేక మంది నీ వాక్యాన్ని విని నీ మాటలకు లోబడి రక్షణ పొంది అంచె దినాలలో ఆత్మీయ స్థితిగతులను సరిచేసుకోవడానికి మీరు ఇచ్చినటువంటి తరుణాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ప్రతి వారికి కూడా సమయాన్ని మీరు దయచేయండి. అంచె దినాల్లో ఉన్నాం. మీరు ఇచ్చినటువంటి అవకాశాన్ని మేము దుర్వినియోగం చేసుకోకుండా మీ పిలుపును మేము విని దానికి లోబడి మిమ్మల్ని వెంబడించేటటువంటి భాగ్యాన్ని మీరు మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఈ దినం ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసినటువంటి కుటుంబాన్ని ప్రత్యేకించి మీరు దీవించండి. అలాగున్నే మా సంఘాన్ని, సంఘ నాయకత్వాన్ని ఆశీర్వదించండి. ఈ కార్యక్రమాల కొరకు ప్రార్థిస్తున్నటువంటి వారిని, ఆర్థిక సహకారం అందిస్తున్నటువంటి వారిని ప్రత్యేకించి మీరు దీవించమని, నేడు ధ్యానాన్ని మీరు దీవించి అనేక మంది రక్షణ కొరకు నా మాటలు ఉన్నట్లు నీ ఆత్మచేత నన్ను అభిషేకించి నీ సాధనంగా నన్ను వాడుకొనమని యేసునామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, కీర్తనల గ్రంథము 146వ సంకీర్తన 5వ వచనాన్ని చదువుకుందాం. ఎవనికి యాకోబు దేవుడు సహాయుడుగునో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు. ప్రియులారా, గతంలో మనం 15వ తేదీన ఇదే మాసంలో కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును, ఆ కొండలను గురించినటువంటి విషయాలు మనం ధ్యానం చేశాం. యెరూషలేము చుట్టూ ఉండేటటువంటి పర్వతాలు ఒక రక్షణ కోటలాగా యెరూషలేముకు ఉన్నట్లు, దేవుడు వారి నిజమైనటువంటి రక్షణ కోట అని, ఇశ్రాయేలీలకు దేవుడే రక్షణ దుర్గమని మనం గతంలో ధ్యానం చేశాం. ఈ దినము దేవుడు మనకు సహాయం చేసేటటువంటి గొప్ప ఆశ్రయ దుర్గంగా మాత్రమే కాకుండా మన విషయంలో ఆయన ఎంతో జాగరూకుడై మన విషయంలో ఆయన ప్రతి అవసరతను తీరుస్తూ ఉంటాడు. దీన్ని గాడ్స్ కేర్, ఈ దినం మనము దేవుడు మన విషయంలో ఆయన తీసుకునేటటువంటి ప్రతి విధమైనటువంటి కాపుదల కొరకు మనము ఈరోజు ధ్యానాన్ని చేద్దాం. యాకోబు జీవితంలో దేవుడు ఏ రీతిగా ఆయన యాకోబును కాపాడాడు, ఏ రీతిగా ఆయనను బలపరిచాడు, ఇవన్నీ కూడా ఇశ్రాయేలు జనాంగానికి మొత్తానికి కూడా ఆయన యాకోబుని ఎట్లా కాపాడాడు, ఇశ్రాయేలు జనాంగాన్ని అలాగను కాపాడాడు. అందువల్ల యాకోబు అనేటటువంటి మాట ఒక నేషన్, ఒక దేశానికి, ఒక జాతికి అది అప్లై చేయడం మనము యెషయా గ్రంథంలో మనం చూస్తాం. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 1వ వచనములో, అయితే యాకోబు నిన్ను సృజించిన వాడు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను అని ఆయన యాకోబు అనగా ఇశ్రాయేలు జనాంగము ఆ దినాలలో బబులోను దేశంలో చెరబడి ఉన్నారు. 70 సంవత్సరాలు వారు ఆ స్థలంలో చేరాయిపోయిన పిదప వారిని విమోచించడానికి దేవుడు యెషయా ప్రవక్త ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. కనుక దేవుడు వారి విషయంలో ఎప్పుడు ఆలోచించేటటువంటి వాడు, చింతించేటటువంటి దేవుడు, ఆయన వారిని మరిచిపోయేటటువంటి దేవుడు కాడు. అందుచేత 44వ అధ్యాయంలో 21వ వచనములో, యాకోబు ఇశ్రాయేలు వీటిని జ్ఞాపకం చేసుకునుము, నీవు నా సేవకుడవు, నేను నిన్ను నిర్మించి తిని, ఇశ్రాయేలు నీవు నాకు సేవకుడవై ఉన్నావు, నేను నిన్ను మరిచిపోజాలను, నేను నిన్ను మరిచిపోజాలను. యాకోబు దేవుడు ఎలాంటి దేవుడు అంటే ఆయన మనల్ని మరిచిపోలేనటువంటి వాడు, మనలను ఎల్లప్పుడూ కూడా ఆయన జ్ఞాపకం చేసుకుంటూ మన కష్టాలలో నువ్వు ఏ స్థలంలో ఉన్నా కానీ ఆ స్థలంలో దేవుడు నిన్ను కాపాడుతూ ఉంటాడు, నీ ప్రయాణాలలో ఆయన నీకు తోడై ఉంటాడు. కనుక
దేవుడు మనకు సహాయం చేసేటటువంటి దేవుడుగా ప్రారంభము నుండి కనబడుతున్నాడు. సమూయేలు మొదటి గ్రంథములో 7:12 అంతకుముందు 2 పర్యాయాలు వారు యుద్ధంలో ఓడిపోయారు. ఇశ్రాయేలీలు ఫిలిస్తీన్ల చేతిలో 2 పర్యాయాలు వారు ఓడిపోయారు. 4:11-11, 5:1 ఇశ్రాయేలీలు ఫిలిస్తీన్లతో యుద్ధం చేయుటకై బయలుదేరి ఎబెనెజర్లో దిగగా ఫిలిస్తీన్లు అఫెకులో దిగిరి ఫిలిస్తీన్లు ఇశ్రాయేల్ మీద తమను యుద్ధ పంక్తులుగా తీర్చుకునగా వారు యుద్ధములో కలిసినప్పుడు ఇశ్రాయేలీలు ఫిలిస్తీన్ల ఎదుట ఓడిపోయి యుద్ధ భూమిలోనే ఎక్కువ తక్కువ 4,000 మంది హతులయ్యారు. 2 చాలామంది నష్టపోయినట్లుగా 5 మనం చూస్తూ ఉన్నాం. వారు 2 ఎలాగున వారు ఓడిపోయారు. ఈసారి మందసాన్ని వారు తీసుకొని వెళ్ళారు. మందసాన్ని తీసుకొని వెళ్ళి అక్కడ యుద్ధంలో దాన్ని ఉంచుదాము గెలుద్దామని అనుకున్నారు. అయితే చాలామంది వారు చనిపోవడం వలన వారి యొక్క మందసం పట్టబడింది. అలాగుననే ఏలి కుమారులు చనిపోవడం జరిగింది. ఇలాంటి దుస్థితి మనకు కనబడుతున్నది. మందసం పట్టుకుని ఎబెనెజర్ నుండి అర్షోదుకు వాళ్ళు తీసుకొని వెళ్ళారని 5 మనం చూస్తూ ఉన్నాం. ఫిలిస్తీన్లు మందసాన్ని పట్టుకొని వెళ్ళారు. ఈసారి 4:10 అప్పుడు అత్యధికమైన వధ జరిగిన ఇశ్రాయేలు 30,000 కాల్బలము కూలెను. ఒకసారి 4,000 ఒకసారి 30,000 అక్కడ 30,000 ఓడిపోయినటువంటి పరిస్థితుల్లో దేవుడు అద్భుత రీతిగా ఇశ్రాయేలీల పట్ల ఆయన నిలిచినటువంటి వాడు కాబట్టి ఫిలిస్తీన్లకు అనేక రకాలైనటువంటి తెగుళ్ళు వాళ్ళకి రప్పించాడు. అర్షోదు వారికి, గాజా వారికి, ఇవన్నీ కూడా మనకు 5-6 గడ్డల రోగముతో మొత్తపడ్డాడు. 5:6 అర్షోదు వారి మీద. ఇలాగ వారు ఫిలిస్తీన్లు ఇక్కడ కాదు అని చెప్పినని వాళ్ళు మరలా వాళ్ళు శకునము చూచి దేవుని మందసాన్ని అక్కడ మా దగ్గర పెట్టుకుంటే లాభం లేదని చెప్పినని దాన్ని ఒక బండి మీద పెట్టి పాడి ఆవులను కట్టి దాన్ని తీసుకొని వచ్చినప్పుడు అది వచ్చి బెత్షెమెష్ వారి దగ్గర అక్కడ ఆగిపోయింది. అక్కడ ఉన్నటువంటి ఆ పొలంలో పెద్ద రాతి దగ్గర ఆ బండి బెత్షెమెష్ వాడైన యోషువ యొక్క పొలంలోనికి వచ్చి అక్కడ ఉన్న ఒక పెద్ద రాతి దగ్గర నిలువగా వారు బండి యొక్క కట్టెలను చీల్చి ఆవులను యెహోవాకు దహన బలిగా అర్పించి లేవీలు యెహోవా మందసమును బంగారు వస్తువులు గల ఆ చిన్న పెట్టెను దించి ఆ పెద్ద రాతి మీద ఉంచగా ఆ దినమున బెత్షెమెష్ వారు యెహోవాకు దహన బలులు అర్పించి బలును వధించిరి. ఇది జరిగిన మీదట దేవుడు వారి యొక్క ప్రార్థనలు విన్నాడు. దేవుని వైపు వారి యొక్క హృదయాలను తిప్పినట్లుగా మనకు 7:3 సమూయేలు ఇశ్రాయేలు అందరితో ఇట్లేనండి, మీ పూర్ణ హృదయంతో యెహోవా యొద్దకు మీరు మళ్ళుకొని ఎడల అన్య దేవతలను అర్షారత దేవతలు మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయములను త్రిప్పి ఆయనను సేవించు, అప్పుడు ఆయన ఫిలిస్తీన్ల చేతుల్లోనే మిమ్మల్ని విడిపించును అని దేవుడు గొప్ప అద్భుతాలు ఆయన జరిగిస్తాడు అని చెప్పినని చెప్పి విజయాన్ని ఇస్తాడు ఫిలిస్తీన్ల మీద అని సమూయేలు చెప్పాడు. మళ్ళా ఈసారి వారు యుద్ధములో ఫిలిస్తీన్లు ఓడిపోయారు. ఎలాగును ఓడిపోయారు అని అంటే 7:10 సమూయేలు దహనములు అర్పించుచుండగా ఫిలిస్తీన్లు యుద్ధము చేయుటకై ఇశ్రాయేలు మీదకి వచ్చిరి. అయితే యెహోవా దినమున ఫిలిస్తీన్ల మీద మెండుగా ఉరుములను ఉరిమించి వారిని తారుమారు చేయగా వారు ఇశ్రాయేళ్ళ చేత ఓడిపోయిరి. గతంలో వారు దేవునికి విధేయులు కాకుండా దేవుని ఆజ్ఞలను గైకొనకుండా ఇశ్రాయేళ్ళు ఉన్నప్పుడు వారు ఓడిపోయారు. కానీ ఇప్పుడైతే దేవుని దగ్గర వారు తమ జీవితాలను కుమ్మరించినట్లుగా మిస్పాలో వారు కూడుకుని నీళ్లు చేది యెహోవా సన్నిధిని కుమ్మరించి ఆ దినమున ఉపవాసం ఉండి యెహోవా దృష్టికి మేము పాపాత్ములమని ఒప్పుకున్నారు. అందువలన దేవుడు ఇప్పుడు వారికి విజయం ఇచ్చాడు. ఆ స్థలంలో ఒక రాతిని ఆయన పెట్టి 12 అప్పుడు సమూయేలు ఒక రాయి తీసి మిస్పాకును షేనుకును మధ్య దానిని నిలిపి ఇంతవరకు యెహోవా మనకు సహాయం చేసినని చెప్పి దానికి ఎబెనెజర్
అను పేరు పెట్టాను, సహాయపురాయి, సహాయపురాని, స్టోన్ ఆఫ్ హెల్ప్. అది ఒక, ఈరోజు మనం ఏదైనా ఒక చిన్న చిన్న రోడ్లు వేస్తేను, లేకపోతే ఒక పెద్ద బిల్డింగ్ను ఓపెన్ చేస్తేను, అక్కడ శిలా ఫలకం వేస్తారు. అది గుర్తుగా పలానా వారు దీన్ని స్టార్ట్ చేశారు, పలానా వారు దీన్ని శంకుస్థాపన చేశారు. అలాగునని దేవుడు ఎలాగును సహాయం చేశాడో గుర్తుగా అక్కడ ఎబెనెజర్ అనేటటువంటి స్థలంలో ఒక రాతిని ఆయన నిలువబెట్టాడు. దాని అర్థము స్టోన్ ఆఫ్ హెల్ప్. దేవుడు మనల్ని ఆయన జ్ఞాపకం చేసుకునేటటువంటి వాడు. గతంలో మనం ఓడిపోయినటువంటి జీవితాలు, దేవునికి అవిధేయులమైనటువంటి జీవితాలు, దేవుడు ఇప్పుడు ఆయన పశ్చాత్తాపడినటువంటి ఇశ్రాయేలీలను ఆయన జ్ఞాపకం చేసుకుని తిరిగి వారికి విజయం ఇచ్చాడు. ఆయన సహాయం చేసేటటువంటి దేవుడు, ఆయన సహాయం చేసేటటువంటి దేవుడు. కనుక దేవుడు ఎప్పుడైతే మనం కృంగి ఉంటామో, మన జీవితాల్లో విరిగి నలిగినటువంటి హృదయం ఆయనకు ఇష్టమైనటువంటిది. ఆయన వారికి, అటువారికి ఆయన సమీపస్తుడు. విరిగి నలిగినటువంటి హృదయము కలిగినటువంటి జీవితాలు మనకు ఉన్నప్పుడు దేవుడు మనలను అంగీకరిస్తాడు. అందుకని 51వ సంకీర్తనలో విరిగి నలిగినటువంటి హృదయం నీవు అలక్ష్యము చేయు అంటాడు. ఆయన అలక్ష్యము చేయడు. ఈరోజు కృంగినటువంటి హృదయాలతో తమ ఓటమి జీవితాలను గురించి ఈరోజు మన జీవితాల్లో కూడా చాలా పర్యాయాలు మనము సాతాను చేతిలో ఓడిపోతూ ఉంటాము. కానీ ఆ తర్వాత అయ్యో దేవా మేము పాపం చేశామయ్యా, మేము పాపాత్ములమని వారు ఒప్పుకున్నప్పుడు దేవుడు వారికి సహాయం చేసి ప్రకృతిని వాడుకొని ఉరుములు ఉరిపించి అక్కడ ఉండేటటువంటి వారందరినీ కూడాను చల్లా చెదర చేశాడు ఫిలిస్తీను. సాతానును అలాగూ ఆయన ఓడించినటువంటి వాడు. కీర్తనకారుడు అంటాడు 116వ సంకీర్తన 6వ వచనంలో, యెహోవా సాధువులను కాపాడు, నేను కృంగి ఉండగా ఆయన నన్ను రక్షించెను. నేను కృంగి ఉండగా దేవుడు మన జీవితాల్లో అందరు వదిలేసి ఒంటరి జీవితాలు మనము జీవిస్తూ ఉన్నప్పుడు, ఎవరు సహాయం చేయకుండా అందరూ మనకు వ్యతిరేకులైనప్పుడు, అందరూ మనల్ని చీకుడుతూ ఉన్నప్పుడు, సమస్యలతో మనం కొట్టిమిట్టాడుతూ ఉన్నప్పుడు, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, ఇతరులు గేలి చేస్తూ ఉన్నప్పుడు, ఇలాంటి సందర్భాలలో మనం కృంగిపోతాం. మన బిడ్డలను కోల్పోయినప్పుడు, భర్తను కోల్పోయినప్పుడు, తండ్రిని కోల్పోయినప్పుడు, మనం అనాథలుగా మిగిలినప్పుడు, ఇలాంటి సందర్భాల్లో దేవుడు మన పక్షమున మన ప్రక్కన ఉంటాడు. అలాగున దేవుడు మనకు సహాయం చేయడానికి ఆయన ఎల్లప్పుడూ కూడాను మనల్ని మరిచిపోయేటటువంటి దేవుడు కాదని జ్ఞాపకం చేసుకుందాం. ఈరోజు 28వ సంకీర్తనలో దావీదు ఎందుకొరకు ఈరోజు ఆయన సహాయం దొరికింది అని అంటే, నా హృదయం ఆయన మీద నమ్మకించిన కనుక నాకు సహాయం కలిగను. 28వ సంకీర్తన 6-7 వచనములలో, యెహోవా నా విజ్ఞాపన ధ్వని ఆలకించి ఉన్నాడు, ఆయనకు స్తోత్రము కలుగునుగాక. యెహోవా నా ఆశ్రయము, నా కేడము, నా హృదయం ఆయన మీద నమ్మకించిన కనుక నాకు సహాయము కలిగిను. ఈరోజు ఇశ్రాయేలందరూ కూడా దేవుని మీద నమ్మకించారు. మొట్టమొదటి పితరుడైనటువంటి యాకోబు దేవుని నమ్మినటువంటి వాడు, దేవుని మీద ఆధారపడినటువంటి వాడు, ఆశీర్వాదం కొరకు పోరాడినటువంటి వాడు. అందువల్ల ఇశ్రాయేలు జనాంగం అంతా కూడాను ఆ యాకోబు పేరుతో పిలువబడుతూ ఉన్నది. మీరందరూ కూడా నాకు ప్రియులైనటువంటి వారు, నాకు ఇష్టమైనటువంటి వారు, దేవునికి వారు ఇష్టులు. అందువలన 43వ సంకీర్తనలో 4వ వచనంలో, నీవు నా దృష్టికి ప్రియుడివైనందున ఘనుడవైతివి, నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక నీకు ప్రతిగా మనుషులను అప్పగించుచున్నాను, నీ ప్రాణమునకు ప్రతిగా జనములను అప్పగించుచున్నాను అన్నాడు. దేవుడు మనల్ని ప్రేమించేటటువంటి దేవుడు. అనేక పర్యాయాలు దేవుణ్ణి మనం విసికిస్తాం, దేవుణ్ణి మనం తృణీకరిస్తూ ఉంటాం, నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం. మన పాపముల చేత ఆయన మనం విసిగిస్తూ, మన దోషముల వల్ల మనం ఆయన గాయపరుస్తూ ఉంటాం, పరిశుద్ధాత్మను మనం దుఃఖపరుస్తూ ఉంటాం. అయినను దేవుడు మనల్ని విడిచిపెట్టనటువంటి వాడు. ఇక్కడ ఒక 5 రిలేషన్షిప్స్ మనకు కనబడుతూ ఉన్నాయి. దేవునికి మనకు ఉండేటటువంటి సంబంధం మొట్టమొదటిగా 43వ అధ్యాయం 1వ వచనంలో, అయితే యాకోబు నిన్ను సృజించిన వాడు యెహోవా. దేవుడు మనల్ని సృష్టించినటువంటి వాడు, ఈజ్ అవర్ క్రియేటర్. ఈరోజు మనము ఇలాగున ఉన్నాము అంటే ఆయన సృజించకపోతే, ఆయన సృష్టించకపోతే మనం లేము. ఆయన మనల్ని పుట్టించినటువంటి వాడు అంటాడు దావీదైతే 100వ కీర్తనలో. ఆయనే మనల్ని పుట్టించను, మనము ఆయన వారము, ఆయన మేపు గొర్రెలము అంటాడు 3వ వచనంలో. యెహోవాయే దేవుడని తెలుసుకున్నాడు, ఆయనే మనలను పుట్టించెను,
మనము ఆయన వారము కనుక ఆయనకు మనకు ఉండేటటువంటి ఆ రిలేషన్, ఆయన సృష్టికర్త దేవుడు మనల్ని సృజించినటువంటి వాడు కాబట్టి ఆయన మనకు సహాయం చేయగలిగినటువంటి వాడు. గాడ్ ఈజ్ అవర్ హెల్ప్ అండ్ అవర్ హోప్ అండ్ హ్యాపీనెస్. ఈరోజు మన నిరీక్షణ ఏమిటి, మన సంతోషం దేని మీద ఆధారపడి ఉన్నది అంటే అది దేవుని ద్వారా మనకు వచ్చేటటువంటిదే కానీ ఇది మన వలన దొరికేటటువంటిది కాదు. అందువలన ఈ 146వ సంకీర్తన 5వ వచనంలో ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో, ఎవడు తన దేవుడిని హో మీద ఆశ పెట్టుకున్నో వాడు ధన్యుడు అనేటటువంటి మాట, ధన్యుడు అనగా హ్యాపీ అనేటటువంటి రీతిగా ట్రాన్స్లేషన్ మనకు ఉంటుంది ఆ తర్జుమ. నిజానికి మనకు సంతోషం ఎప్పుడు కలుగుతుందంటే దేవుని మీద ఆశ పెట్టుకొని దేవుని మీద మనము ఆశ్రయించినప్పుడు, ఆయన మీద మనం ఆధారపడినప్పుడు మనం పొందుతాం. అందుకని ట్రూ హ్యాపీనెస్ బిగిన్స్ వెన్ వన్ ఈజ్ ఇన్ ఏ రైట్ రిలేషన్షిప్ విత్ గాడ్. దేవునితో సరి అయినటువంటి సంబంధం కలిగి ఉంటే నీకు సంతోషం. ఆయనతో నువ్వు సంబంధాన్ని నువ్వు తెంచుకొని నీకు ఆయనకు మధ్య అగాధం ఏర్పడినప్పుడు మన జీవితాల్లో మనకు సంతోషం ఉండదు. యెషయా గ్రంథంలో రక్షింపనేరకైనట్లు యెహోవా హస్తం కురుచ కాలేదు, విననేరకైనట్లు ఆయన చెవులు మందము కాలేదు, మీ దోషములు మీకును మీ దేవునికిని అడ్డముగా వచ్చిన, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచిన, గనుక ఆయన ఆలకింపకై ఉన్నాడు, మీ చేతులు రక్తము చేతను, మీ వ్రేళ్లు దోషము చేతను అపవిత్రపరచబడి ఉన్నవి, మీ పెదవులు అబద్ధములాడుచున్నవి, మీ నాలుగు కీడును బట్టి మాటలాడుచున్నవి, నీతిని బట్టి ఎవడను సాక్ష్యం పలకడు. ఇలాగున మనకు దేవునితో ఉండేటటువంటి సంబంధం తెగిపోయినప్పుడు మన జీవితాల్లో దిగులు అనేటటువంటిది, విచారం అనేటటువంటిది ఏర్పడుతుంది, సంతోషం కనుమరుగైపోతూ ఉన్నది. ఆది కాండంలో కయీను దేవుని నుండి వెళ్ళగొట్టబడ్డాడు, అందువలన అతను దిగులు పడి దేశదిమ్మరిగా అయిపోయినాడు. 4వ అధ్యాయం 13-14 వచనములలో అందుకు కయ్యూను నా దోష శిక్ష నేను భరించలేనంత గొప్పది, నేడు ఈ ప్రదేశం నుండి నన్ను వెళ్ళగొట్టితివి, నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులు పడుచు భూమి మీద దేశ దిమ్మరునై ఉందను అని ఆయన దిగులు అనేటటువంటిది. దేవునితో సంబంధం ఎప్పుడైతే తెగిపోతుందో, నీ క్రియేటర్కి నీకు ఉండేటటువంటి రిలేషన్షిప్ అది సరికి లేకపోతే మన జీవితాల్లో శాంతి సమాధానాలు ఉండవు అనేటటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందువలన ఈరోజు మనకు మరొక విషయాన్ని కూడా ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. 12వ వచనంలో ప్రకటించువాడు నేనే, రక్షించువాడను నేనే, దాన్ని గ్రహింపజేసిన వాడు నేనే, ఏ అన్య దేవత మీలో నుండి ఉండలేదు, నేనే దేవుడును, మీరే నాకు సాక్షులు. ఆయన ఒక జడ్జిలాగా మనమందరం సాక్షుల్లాగా ఈరోజు మన జీవితాల్లో ఆయన చేసేటటువంటి కార్యాలన్నీ కూడా న్యాయమైనటువంటివి, ఆయన తీర్పులు న్యాయమైనటువంటివి. ఆయన వాళ్ళు ఎప్పుడు తప్పు చేశారో అప్పుడు శిక్షించాడు, ఎప్పుడు వారు మారు మనసు పొందారో ఆ న్యాయం కలిగినటువంటి వాడు కాబట్టి ఆయన వాటన్నిటిని కూడా క్షమించాడు. అందువలన ఆయన మంచి చేస్తాడు, ఏది చేసినా కరెక్ట్గా చేస్తాడు. అది మోషే జ్ఞాపకం చేస్తున్నాడు. ద్వితీయ దేశకాండ 32వ అధ్యాయంలో దేవుడు ఆయన చేసేటటువంటి కార్యములు అవి న్యాయమైనటువంటివి అన్నాడు. 32:4 ఆయన ఆశ్రయదుర్గముగాను ఉన్నాడు, ఆయన కార్యము సంపూర్ణము, ఆయన చర్యలన్నీ న్యాయములు, ఆయన నిర్దోషి అయి నమ్ముకొనదగిన దేవుడు, ఆయన నీతిపరుడు యథార్థవంతుడు. కనుక ఆయన యథార్థవంతుడు, ఆయన నీతిపరుడు, ఆయన నమ్ముకొనదగినటువంటి దేవుడు, కనుక హీ డస్ వాట్ ఈజ్ రైట్. ఆయన జడ్జ్, ఆయన ఏది చేసినప్పటికీ కూడా మన జీవితాల్లో న్యాయమే చేస్తాడు కానీ అన్యాయం చేయడు. దేవుడు న్యాయస్థుడు, అది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకొరకు మనం ఓడిపోతూ ఉన్నాం, ఎందుకొరకు మన జీవితాల్లో కష్టాలు వస్తూ ఉన్నాయి, సమస్యలు వస్తూ ఉన్నాయి. వచ్చినప్పుడు మనం ఒకసారి వెను తిరిగి చూసుకొని అయ్యో దేవాని మేము వ్యతిరేకంగా జీవించాము, నీతో సంబంధాన్ని మేము కోల్పోయాము, నీ దగ్గర మేము ప్రార్థన చేయలేనటువంటి స్థితిలో మేము ఉన్నాము, ఇలాగున వారు ప్రార్థన చేయలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నట్లుగా కూడా 43వ అధ్యాయంలో 22వ వచనంలో యాకోబు నీవు నన్ను నీవు నాకు మొరపెట్టలేదు, ఇశ్రాయేలు నన్ను గూర్చి నువ్వు విసికితివి కదా, దహన బలులుగా గొర్రె మేకల పిల్లలు నా యొక్కకు తేలేదు, నీ బలుల చేత నన్ను ఘనపరచలేదు, నైవేద్యముల చేవలను నేను బలవంత పెట్టలేదు, ధూపం వేవలను నేను విడిపింపను విసికింపను లేదు, నా నిమిత్తం సువాసన గల లవంగ చెక్కను నీవు రూకలిచ్చి కొనలేదు,
నీ బలి పశువుల క్రొవ్వు చేత నన్ను తృప్తిపరచలేదు సరిగదా. నీ పాపముల చేత నీవు నన్ను విసికించితివి, నీ దోషముల చేత నన్ను ఆయాసపెట్టితివి. నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను తుడిచివేయిచున్నాను, నేను నీ పాపములను జ్ఞాపకం చేసుకున్నాను అని చెప్పినని ఆయన తెలియజేస్తున్నాడు. కనుక ఈరోజు మన జీవితాల్లో దేవుడు ఆయన మన పాపములను క్షమించేటటువంటి వాడు. తప్పిపోయినటువంటి కుమారుడు మళ్ళా తిరిగి వచ్చినప్పుడు ఇంకా దూరంగా ఉండగానే వెనుదిరిగిన వెంటనే ఆయన జీవితంలో తండ్రి ఎదురు చూస్తూ ఉన్నాడు, ఎప్పుడొస్తాడా బిడ్డ అని. ఈరోజు మన తండ్రి కూడా మనకు దేవునికి ఉండేటువంటి సంబంధం, మన పాపములను ఆయన క్షమించేటటువంటి పరలోకపు తండ్రి కాబట్టి విరోధముగా నీ ఎదుట పాపం చేసి నీకు మీదట నీ కుమారుడను అనిపించుకుని యోగ్యుడిని కాను నన్ను నీ కూలివారిలో కనుగా పెట్టుకునమని అతనితో చెప్పుదని అనుకుని లేచి తండ్రి ఎద్దకు వచ్చాను. వాడు ఇంకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వారిని చూచి కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకునేను. అప్పుడు ఆ కుమారుడంతో తండ్రి, ఈరోజు నువ్వు ఎప్పుడైతే వెను తిరిగావో ఈరోజు అది అవసరం. వెను తిరుగుట అవసరం, దేవుని వైపున మళ్ళటం అవసరం. ఇశ్రాయేలీలు గతంలో రెండు పర్యాలు ఫిలిస్తీన్ల చేతిలో ఓడిపోయారు, కానీ దేవుడు వారిని జ్ఞాపకం చేసుకున్నాడు, ఆయన వారి పాపములను ఆయన క్షమించాడు. ఇక్కడ కూడా వారు చెరలో నుండగా యెషయా గ్రంథంలో వారు యెషయా ప్రవక్త ద్వారా ఇశ్రాయేలుతో దేవుడు నేను నీ పాపములతో మమ్మల్ని విసిగించావు కానీ నేనైతే మీ పాపములను క్షమిస్తూ ఉన్నాను, నేనే పాపములను క్షమిస్తూ ఉన్నాను అని. కనుక ఆయన మన జీవితాల్లో నీకు ఏం అవసరమో వాటన్నిటినీ, ఇప్పుడు బట్టలు లేవు అని జీవితంలో సరైనటువంటి చెప్పులు లేవు, తిరిగి వచ్చినప్పుడు అంత దరిద్రంగా వచ్చాడు. అయితే తండ్రి చూచి వీని చేతికి ఉంగరం పెట్టి త్వరగా ప్రశస్త వస్త్రం త్వరగా తెచ్చి వీనికి కట్టి వీని చేతికి ఉంగరం పెట్టి పాదము చెప్పులు తొలగించుడి. ఈరోజు మన ఆల్ అవర్ నీడ్స్, ఆయనకు మనకు ఏం అవసరమో వాటన్నిటినీ ఇచ్చేటటువంటి తండ్రి కూడా. అందువలన నేను నిన్ను నిర్మించినటువంటి వాడను కాబట్టి, నీ అవసరతలన్నిటినీ నేను ఎరిగినటువంటి వాడను కాబట్టి, నీకు ఏమి అవసరమో అవన్నీ కూడా నేను ఇస్తాను. ఆ మీ పరలోకపు తండ్రి ఇవన్నీ మీకు కావాలని ఆయనకు తెలుసు అంటాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో 32వ వచనంలో ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను. ఏమి తిందమో ఏమి త్రాగుదమో అని ఏమి చింతించవలసినటువంటి పని లేదు. మనకి దేవునికి ఉండేటువంటి సంబంధం, ఆయన సహాయం చేయడానికి కారణం ఏమిటి అని అంటే ఆయన మన పరలోకపు తండ్రి. ఈ లోకపు తండ్రులు మన బిడ్డలకు ఏమవసరమో వాటి అన్నింటిని అందిస్తూ ఉంటారు. మన పరలోకపు తండ్రి కూడాను ఆయన అన్నిటిని కూడా ఆయన మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. కనుక మనల్ని విడిచిపెట్టకుండా వారిని నడిపించినటువంటి రీతిగా మనల్ని కూడా దేవుడు ఆయన నడిపించేటటువంటి రీతిగా మనం చూస్తూ ఉన్నాం. అలాగున్నే దేవుడు ఒకసారి మాట చెప్పిన తర్వాత ఆయన మాట అన్నిటినీ కూడా ఆయన నెరవేర్చేటటువంటి దేవుడు అని మనకు యెహోషువా గ్రంథములో 21వ అధ్యాయము 44వ వచనములో యెహోవా వారి పితరులతో ప్రమాణం చేసిన వాటి అన్నిటి ప్రకారము అన్ని దిక్కుల యందు వారికి విశ్రాంతి కలుగజేసాను, యెహోవా వారి శత్రువులందరినీ వారి చేతికి అప్పగించి ఉండెను, గనుక వారిలో నొకడును ఇశ్రాయేలు ఎదుట నిలవలేకపోయాను. యెహోవా ఇశ్రాయేలుకు సెలవిచ్చిన మాట అన్నిటిలో ఏది తప్పి ఉండలేదు, అంతయు నెరవేరెను. దేవుడు ఒకసారి మరి ఇశ్రాయేలును ఆయన ప్రేమించి తన కొరకు తన బిడ్డలుగా చేసుకున్న తర్వాత అంతం వరకు కూడా ఆయన ప్రేమ శాశ్వతమైనటువంటిది. నీ పట్ల నా పట్ల కూడా ఆయన ఏర్పాటు చేసుకున్న తర్వాత ఆయన మధ్యలో మనల్ని విడిచిపెట్టాడు, అంతం వరకు కూడా ఆయన మనలను కాపాడేటటువంటి వాడు. అందువలన నీకు ఏమవసరమో, ఒకసారి యేసుక్రీస్తు ప్రభువారు కూడాను తన శిష్యులను అడిగాడు, అయ్యా మీరు ఏ విధమైనటువంటి జాలి లేకుండా మీరు వెళ్ళినప్పుడు మీకేమైనా తక్కువైనాయా అని చెప్పినని లూకా సువార్త 22:35వ వచనంలో అడిగినప్పుడు ఏమీ తక్కువ కాలేదని వాళ్ళు చెప్పారు. మన జీవితాల్లో మరియు ఆయన సంచియు జాలయు చెప్పులను లేకుండా నేను మిమ్మల్ని పంపినప్పుడు మీకేమైనా తక్కువ ఆయన అని వారిని అడిగినప్పుడు వారు ఏమీ తక్కువ కాలేదనేది. ఈరోజు మన జీవితాల్లో గాడ్స్ కేర్, దేవుడిని ఎంతగా మన పట్ల ఆయన ఏమవసరమో నీకు ప్రతి ఒక్కటి కూడా ఆయన అనుగ్రహించేటటువంటి వాడు. నీకు కావలసినటువంటి బట్ట, నీకు కావలసినటువంటి ఆహారము ఒక తండ్రి ఏ రీతిగా సమకూరుస్తాడో యాకోబుగా అలాగున ఆయన తెలియచేశాడు. ఆదికాండము 28వ అధ్యాయంలో నీ వెళ్ళేటటువంటి స్థలంలో నేను నీకు తోడై ఉండి ఆయన ఇస్తానన్నటువంటివి క్షేమముగా వచ్చు వరకు కూడాను 20వ వచనంలో ఆయన అంటాడు, యాకోబు నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమంగా వచ్చినట్లు దేవుడు నాకు తోడై ఉండి.
నేను వెళ్ళొచ్చు నీ మార్గంలో నన్ను కాపాడి. తినుటకు ఆహారమును ధరించుకున్నట్టుకు వస్త్రమును నాకు దయచేసిన యెహోవా నాకు దేవుడై ఉండెను అంటున్నాడు. కనుక ఆయన మనకు నీకు ఏమి అవసరమో వస్త్రములను ఆహారమును అన్నిటినీ కూడా ఆయన ఇచ్చి నిన్ను పోషించేటటువంటి వాడు ఆయన మన పరలోకపు తండ్రి. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి, దేవుడు ఆయన మనకేమై ఉన్నాడు. మొట్టమొదట నీకు దేవునికి ఉన్నటువంటి సంబంధం, హీఈస్ అవర్ క్రియేటర్ జడ్జ్ ఫాదర్. ఇంకొకటి చాలా ప్రాముఖ్యమైనటువంటిది, యాకోబు దేవుడు విమోచించేటటువంటి దేవుడు. నేను నిన్ను విమోచించి ఉన్నాను అంటాడు. మొదటి వచనంలో నేను నిన్ను 43 యెషయా గ్రంథం 43:1 నేను నిన్ను విమోచించి ఉన్నాను. అలాగునే 11 వచనం, నేను తప్ప వేరొక రక్షకుడు నీకు లేడు అన్నాడు. అలాగునే 25 వచనంలో, నేను నీ పాపములకు నేను జ్ఞాపకం చేసుకొనను అన్నాడు. 44 వచనంలో ఆయన మంచు విడిపోవునట్లుగా నీ అతిక్రమములను, మబ్బు తొలగినట్లుగా నీ పాపములను తుడిచివేసి ఉన్నాను. యేసుక్రీస్తు ప్రభువాజు ఆయన రక్తములో మనం కడగబడితే హీ విల్ వైప్ అవుట్ ఆల్ అవర్ సిన్స్. మన పాపములను ఆయన తుడిచివేస్తాడు, ఇక అవి కానరాకుండా చేస్తాడు. కనుక ఇప్పుడు ఇశ్రాయేలును కాపాడు దేవుడు, యాకోబు దేవుడు ఎవరికి సహాయుడుగునో వాడు ధన్యుడు. ఎందుచేతంటే ఆయన ఇంకొక మాట కూడా అంటున్నాడు యెషయా గ్రంథంలో, ఆయన మన రాజు, ఆయన రిడీమర్ మాత్రమే కాకుండా ఆయన మనకు రాజు అనే మాట. 15 వచనంలో, ఇశ్రాయేలు సృష్టికర్తనకు నేనే మీకు రాజును, యెహోవానకు నేనే మీకు పరిశుద్ధ దేవుడును, ఇశ్రాయేలు సృష్టికర్తనకు నేనే మీకు రాజును. ఈరోజు ఆయన అధికారం క్రింద మనం ఉండాలి, అప్పుడు దేవుడు మనల్ని దీవిస్తాడు, దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. కనుక ఈ 5 విషయాలు ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు మన జీవితాల్లో ఆయన ఏమి తక్కువ చేయకుండా సృష్టించినటువంటి ఆ సృష్టికర్త మనకన్నింటినీ కూడా ప్రొవైడ్ చేయగలిగినటువంటి వాడు. గాడ్ ఈజ్ అవర్ క్రియేటర్, గాడ్ ఈజ్ ద జడ్జ్, గాడ్ ఈజ్ ద ఫాదర్, గాడ్ ఈజ్ ద రిడీమర్, అండ్ గాడ్ ఈజ్ ద కింగ్. దేవుడు మనకు రాజు, ఆయన అధికారం క్రింద మనం ఉన్నప్పుడు ఆయన మనల్ని కాపాడుతాడు. గాడ్స్ కేర్, ఆయన సంరక్షకుడు. ఆయన సంరక్షణలో నీవు నేను ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుడు మన సహాయం దయచేయండి. ప్రార్థన చేస్తున్నాం ప్రేమగల దేవా, పరిశుద్ధుడైన తండ్రి, మరోసారి నేను స్తుతిస్తున్నాం, గణపరుస్తున్నాం. నువ్వు మా రాజు, మా తండ్రివి, న్యాయాధిపతివి. నువ్వు ఏది చేసినా కానీ న్యాయమే చేస్తావు, అన్యాయం చేసే దేవుడు కాదు. మా పాపములను బట్టి మిమ్మల్ని శిక్షించక, మా దోషములను బట్టి మమ్మల్ని ఏ విధమైన కీడుకు అప్పచెప్పక, మమ్మల్ని క్షమించి నీతివంతులుగా తీర్చి నీ కుమారుడు మా ప్రభు రక్షకుడు యేసుక్రీస్తు ప్రభు వారి ప్రక్కన కూర్చుండబెట్టు దేవుడవు. అందును బట్టి మేము స్తుతి స్తోత్రాలు. ప్రతి వారు కూడా తండ్రి నీ వైపు తిరిగి నిన్ను అంగీకరించి నీ కొరకు జీవించేటటువంటి ప్రభుదాయ చేయమని ఈ దినం స్పాన్సర్ చేసినటువంటి కుటుంబాన్ని ప్రత్యేకించి దీవించండి, సంఘాన్ని దీవించమని. వినుచున్నటువంటి బిడ్డలకు ఆశీర్వాదం, నీ వైపు తిరిగి రక్షణ పొందడానికి సహాయం దయచేయమని యేసునామను అడుగుచు నామ తండ్రి, ఆమేన్. మన పరమతన దేవుని ప్రేమ, మన రక్షకుడు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాస్, వర్తమానాలు వింటూ ఉన్నటువంటి విశ్వాసులకు, సహాయం చేసిన సంఘానికి, సంఘ సభ్యులకు, ఈ దినం స్పాన్సర్ చేసిన కుటుంబానికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడై నడిపించునుగాక, ఆమేన్.